కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో పనిచేస్తుందని, పనిచేయడానికి ఇబ్బంది పడే అధికారులు విధుల నుంచి తప్పుకోవచ్చని సూచించారు. ప్రతి అధికారి పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించాల్సిందేనని చెప్పారు. ఇటు అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామన్నారు. కబ్జాదారుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. డ్రగ్స్ సరఫరా పట్ల కఠినంగా ఉండాలన్నారు. పనితీరులో ఏ అధికార నిర్లక్ష్యం కనిపించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఆరు గ్యారంటీల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. ఈ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోతే లక్ష్యం సాధించలేమని చెప్పారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరించదని, ప్రజల స్వేచ్ఛను హరించేవారు ఇంటికి పోవాలన్నారు. సంక్షేమంపై అమల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకున్న హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లాగా పనిచేయాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుకాలు చేసినా సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము, ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. అందుకే మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఎన్నికలలో మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు, పరిపాలకులు అని అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ స్థాయి, ఇంకొక పక్కన పోలీసు అధికారులు. సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు, ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, కమిషనర్స్. అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయాన్ని అందించాలని, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల కూడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. అంటే అద్దాల కూడ అద్దాల మేడలు కట్టో, రంగుల కూడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమపడితే తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే చివరన ఉన్న, చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము. అందుకే ఈరోజు చివరన చివరి వరుసను నిలబడ్డ తండాలలో, గూడాలలో, మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుచుకున్న సంక్షేమ పథకం చేరాలి. చేరాలంటే చేరవేయాల్సిన బాధ్యతలు మీరే, మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఈ అభయహస్తం ద్వారా అమలు చేయబోయే ఆ గ్యారంటీలను, దానికి సంబంధించిన అర్చులమైన నుంచి ఈరోజు వినతి పత్రాలను, లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే, మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగినా, నిర్లక్ష్యం వహించినా, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా చట్టాలను, రూల్స్ని అమలు చేసేటప్పుడు చట్టాలను, రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్ లో చూసుకొని అమలు చేస్తారో, అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు
పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు ఏమైతే అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము.